अंदर की चला सानिध्यंग एपड़ू चक्कर नव्त पलक प्रति मं पलक व्यक्ति गौतम रेड्डी गारु अकाल मरण अने चला बाधिस्तुंदी एंदुकंटे 25 मंदी कैबिनेट निलो जिला प्रति वाली गौतम रेड्डी अंटे चला मंची व्यक्ति चला मंच हृदय तो पलको भावे व्यक्ति इनके मुख्यमंत्री गारु चक्कटि शाख आयन की तग्ग शाख केटायिंचडं कानियंडि मुख्यमंत्री गारिकि वारि कुटुंबं सानिध्यंगा उंडडं कानियंडि निन्ननే दुबई इंडस्ट्री मीट के वेल कोट रूपये पेट్టుబడిని मन आंध्र राष्ट्रानिकि तीसुकोच्चे विधंगा प्रयत्न चेसि एंतो इंडस्ट्री डेवलप चेयडानिकि कष्टपड़ुतुन्न व्यक्ति ई रोजु आयन मरण वार्त विनडं अनेदि चाला बाध ముఖ్యంగా చెప్పాలంటे వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తీరన లోటు ఇటువంటి మంచి వ్యక్తి లేకపోవడం అనేది వారి ఆత్మకి శాంతి కలగాలని అదే విధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపరే విధంగా ఈ రోజు ఇది కార్యక్రమం అనేది చాలా బాధించుకోవడం మాకు అత్యంత ఆప్తులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం తర్వాత దిగ్భ్రాంతిని కల్పించింది ఉన్నత విద్య చదువుకొని విదేశాల్లో ఒక సమర్థవంతమైన సహకార మంత్రిగా మాతో కలిసి రేమోన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి చాలా మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు భవిష్యత్తు ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు మరి ఆనాటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి అండగా గౌతమ్ రెడ్డి తండ్రి అలాగే ఈనాడు జగన్ కి అండగా గౌతమ్ రెడ్డి గారు ఎంతో అండగా ఉండేటటువంటి కుటుంబం అది మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చాలా స్వామ్యులు పెద్దవాళ్ళు అటువంటి వ్యక్తి కుమారుడు మాకు అత్యంత ఆప్తుడైనటువంటి గౌతమ్ రెడ్డి మరణం తీరని లోటుగా మేము భావిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులని ఈ రాష్ట్రంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడిగా మా అందరం అనుకున్నాం మరి ఇంత అకాల మరణం గుండెతో చనిపోవడం అన్నది చాలా బాధాకరం మరి ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని వాళ్ళ నాన్నగారికి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారి మరణం పట్ల చాలా ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను ఆయన యువకుడు ఆయన చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వ్యక్తి వాళ్ళ కేబినెట్లో ఒక అర్థైనటువంటి వ్యక్తిగా మేము చూస్తా ఉన్నాం వారి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇంకా స్వామ్యుడు ఆయన ఎంపీగా ఉన్నారు మాతో సన్నిహిత సంబంధం ఉన్నారు కలిసి పనిచేశాం ఆయన కుమారుడికి ఇతన్ని ప్రమోట్ చేశాక ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని కుమారుని సపోర్ట్ చేశాడు ఆయన ఇంటర్ఫీర్ అయ్యేవాడు కాదు అట్లాంటి గౌరవమైనటువంటి కుటుంబాన్ని చూసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంత హడనగా చనిపోతాడని చెప్పేసి ఎవరు ఊహించరు మేము 2 నెలల క్రితం ఈ వర్షాకాలం దీనిలో రాయలసీమ గారు తెగిపోతుంది అనిపిస్తుంది అంటే మేమందరం ఆడిపోయినాం నేను ఆడ కాల్ దాని వల్ల ఎయిర్ బ్రేక్ అయింది నేను లేలా కూర్చో ఉన్నా ఆ సమయానికి అక్కడికి వచ్చారు గౌతమ్ రెడ్డి గారితో పాటు తిరుపతి ఎంపీ గురునాథన్ గారు కాళాశ్రి ఎమ్మెల్యే మనసోన్ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చారు ఇది చూసి ఇమ్మీడియట్ గా ఆయన పట్టించుకొని వాళ్ళ ఎంపీతో మాట్లాడి నాకు తాతకాలం కట్టుకట్టించి వారే భుజాలపైన వాళ్ళ సిబ్బంది తీసుకెళ్లి కార్లో కోసం పెట్టి హాస్పిటల్ తీసుకెళ్లారు అంటే దగ్గర నుంచి చేయించినటువంటి వ్యక్తి అట్లాగా రాజకీయ భేదాలు లేకుండా కనిష్టప్పుడు బాగా మాట్లాడుకునేటువంటి వ్యక్తి ఇంకా భవిష్యత్తు ఉన్నవాడు అలాంటి భవిష్యత్తు ఉన్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోవడం చాలా బాధాకరం వారి మరణం పట్ల నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను వారి తండ్రి గారికి నేను ఎంత చెప్పినా సాధ్యం కాదు వారిని ఓదార్చడానికి వారికి నా మనస్ఫూర్తిగా సంతాపం తెలియజేస్తూ తర్వాత వాళ్ళ కేబినెట్ చీఫ్ మినిస్టర్